నమస్తే మిత్రులారా, నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. మెడినేన్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఫిస్తులా గురించి మాట్లాడుకుందాం. ఈరోజు చాలామందికి కామన్గా ఫిస్తులాస్ వస్తున్నాయి. ఎందుకంటే డే టు డే వాళ్ళ లైఫ్లో లైఫ్ స్టైల్స్ అయితే లైఫ్ స్టైల్లో తీసుకునే జాగ్రత్తలు కానీ, లైఫ్లో వాళ్ళకు కూర్చొని చేసే జాబ్ పర్పస్ అయితేనేమి, ఇవన్నీ వీటి వల్ల ఫిస్తులాస్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. ఈ సాఫ్ట్వేర్ రంగం కానీ, ఈ జాబ్స్ రంగం కానీ, ఒకప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ కూడా తక్కువ ఉండేటివి మనకు. ఇప్పుడేంటి, ఎక్కువ మనం డిపెండ్ అవుతున్నాం. ఎక్కువ ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ఎంప్లాయ్మెంట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు తప్పకుండా ఒకే సీటు మీద మనకు తెలియకుండానే 4 గంటలు 5 గంటలు 6 గంటలు కూర్చుంటున్నాం. ఇక బయటకు వెళ్తే మనకు వాకింగ్ అనేది లేదు. బయటకు వెళ్తే ఏమవుతుంది, బైక్ పైనో కార్లోనో దానిలో దీంట్లోనో కూర్చుంటున్నాం. సిట్టింగ్ మీద కూర్చొని మనకు కింద కూడా మనకు ఆసనం దగ్గర గాలి ఆడక కూడా మనకు అక్కడ వేడి పుట్టి ఈ మోషన్ కూడా సరిగా రాకపోవడం, మోషన్ కాన్స్టిపేషన్ కావటం, ఈ కాన్స్టిపేషన్ నుంచి లూజ్గా రాకపోవడం, డైలీ కూడా మనం ఒక్కోసారి మోషన్ పోలేకపోతున్నాం. ఎందుకు, దేనికి అంటే ఆఫీసులలో కొంచెం ఫ్రీగా ఉండకపోవచ్చు, మనకు ఆఫీసులో ఈరోజు వాతావరణం సరిగా లేదని చెప్పి దాన్ని ఆపుకోవడము. మిత్రులారా, ఎప్పుడు కూడా మనం మోషన్ అనేది ఆపుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. మనం 1, 2, 3 సార్లు అయినా రోజు వెళ్ళినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకు అంటే మనకు వేస్ట్ మెటీరియల్, ఎక్కడైతే మనకు వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అక్కడ మనకు అంత ఇన్ఫెక్షన్ రావడానికి కారణమైతే. ఈవెన్ మన ఇంట్లో కూడా ఒక మూలక దోసిన ఒక కసువు అనుకుందాం, దాంట్లో 4-5 రోజులు తీయకుండా అట్లే పెడితే ఏమవుతుంది, అది చెడిపోయి అక్కడ ఏదో ఒకటి ఒక ఇన్ఫెక్షన్, ఒక బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనం బాడీలో మనకు తెలియకుండా ఎన్నో వేస్తుంటాం, ఒక నిమిషానికి ఒకటి ఏదో ఒకటి లోపల పడేస్తుంటాం. దానివల్ల మనకు ఈ పొట్టలో ఉండే బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా, గ్రామ్ నెగిటివ్, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలు అనేటివి ఉంటాయి. కానీ మనకు గుడ్ బ్యాక్టీరియాకి ఏం కావాలన్నా ఆ కల్చర్ని మనం తిని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మనం తినే ఆహారాలలో ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్, ఈరోజు ఏమైనా జ్యూస్ తాగండి బాబు అంటే మేము పోయి టోపికాన అయ్యే ఉన్నాయి అవన్నీ తాగుతామంట. అవన్నీ ప్రిజర్వేటివ్స్, అవి కాదు. ఫ్రెష్ జ్యూస్ తాగండి అని చెప్తాం మనం, అలా కాదు. ఫ్రెష్గా కోకోనట్ వాటర్, మామూలు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. ఈ ఫిషర్ పిస్తులాలు రాకముందు ఏంటంటే, ఓకే రాకముందు మనం ఏదో లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉన్నాం, వచ్చిన తర్వాతన్నా కొంచెం జాగ్రత్త తీసుకోమని చెప్పి మనం పేషెంట్కి ఎంత ఎడ్యుకేట్ చేసినా, సార్ ఏదో ఒకటి తిన్నా సార్, సాయంత్రం ఆకలింది సార్, మిర్చి బజ్జీ తిన్నా సార్, ఇవన్నీ తింటే ఏమవుద్ది, మనం ఆల్రెడీ చెప్పి ఎంత చెప్పి కూడా మనకు వేస్ట్ అవుతుంది. పేషెంట్స్ దగ్గర మనం ఏం మాట్లాడుతున్నా, మనం ఏం చెప్పినా వాళ్ళ లైఫ్ కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసమే చెప్తున్నాం. అంతేగాని మేము చెప్పేది ఒక 10 మందిని 20 మందినే కాదు, ఒక 100 మందిని 200 మంది రీసెర్చ్ చూసి మనకు ఎవరికి ఏ డైట్ పెడితే బాగుంటుంది, ఏ డైట్ తింటే మనకు మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది అనేది మనం చూసుకుంటున్నాం. ఇది ఒక సిస్టమ్. ఇక అసలు ఫిస్తుల ఎందుకు ఫామ్ అవుతుంది అంటే, మనం ఆహారం తింటున్నాం, మోషన్ పోతున్నాం. మోషన్ అనేది 2-3 రోజులు కూడా ఒక్కొక్కరు వెళ్ళరు. అప్పుడు ఏమవుతుంది, ఆ మోషన్ మలద్వారం అనేది కొంచెం అక్కడ బ్యాక్టీరియా ఒక్కొక్కసారి ఫామ్ అవుతా వస్తుంది. అదే కాదు, శాంక్రాయిడ్స్ అని ఉంటాయి అక్కడ, అది కూడా ఏదైనా కావచ్చు. బౌల్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఒక్కొక్కసారి ఆ బౌల్స్ కూడా ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ కూడా ఉంటుంది. ఆ బౌల్ అనేది ఇన్ఫ్లమేట్ అయినప్పుడు అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మెల్లమెల్లగా అది ఇక్కడ మనకు 3 స్టేజెస్లో ఫామ్ అవుద్ది ఫిస్తుల. హై యానల్ కెనాల్, మిడ్ యానల్ కెనాల్ అండ్ లోవర్ యానల్ కెనాల్, యానస్ దగ్గర. ఈ 3 స్టేజెస్లో ఎక్కడైనా మనకు ఫామ్ కావచ్చు. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ బట్టి, ఆ ఇన్ఫెక్షన్కు అక్కడ ఉండే యానల్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ అనేవి ఎప్పుడైతే సిక్రిషన్ అనేది మనకు నీట్గా అక్కడ లూబ్రికెంట్ అనేది, ఆ లూబ్రికెంట్ ఎప్పుడైతే మనకు అక్కడ లూబ్రికెంట్ కాకుండా వెళ్ళిపోతుందో, మనకు అక్కడ ఈ మోషన్ పోయినప్పుడు ర్యాపిడ్ జరిగి 1-2 రోజులు ఫస్ట్ ఫిషర్స్ కూడా ఏర్పడడానికి కూడా ఇదే కారణం. ఫిస్తులా మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫిస్తులా గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫిస్తులా అనేది అది ఒక పెద్ద ఇది కాదు, కాకపోతే ఒక నానుడు ఉంది మెడికల్లో. ఫిస్తులా అనేది ఈవెన్ సర్జరీ చేసినా కూడా మళ్ళీ మనకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఒక డాక్టర్ నువ్వు డిఫేమ్ చేయాలంటే నువ్వు ఫిస్తులా పేషెంట్ ఆ డాక్టర్ దగ్గరికి పంపారా అని చెప్తారు మెడికల్ ఫీల్డ్లో. ఎందుకు, ఇది సిస్టమ్, అది ఒకసారి చేసినా మళ్ళీ వస్తుందని. మన హోమియో మెడిసిన్స్ ఏంటంటే ఒకసారి తీసుకుంటే మళ్ళీ మనకు తగ్గడం కొంచెం స్లో ప్రాసెస్ అయినా నీకు పర్మనెంట్గా బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. ఈరోజు చేసుకున్నా సార్ రేపే తగ్గలేదు సార్ అంటే తగ్గదు, టైం టేకింగ్ అనమాట. ఎందుకు అంటే అది ఎప్పటి నుంచో మీకు ఫామ్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్కరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు కాదు,
అది ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఉన్న పేషెంట్స్ కూడా మన దగ్గరికి వచ్చి సార్ నాకు ఎక్కువైంది సార్, ఆ మందులు వాడినా ఈ మందులు వాడినా తగ్గలేదు సార్ అంటారు. ఎందుకు అంటే అది మళ్ళీ మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. మనం సర్జరీ చేసి వదిలిపెట్టినా మళ్ళీ మళ్ళీ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే మళ్ళీ ఫామ్ అవుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొన్ని ఆయుర్వేదికలు మనం దగ్గర కూడా చేస్తున్నారు, క్షారసూత్రాస అని బయట కూడా చేస్తున్నారు. ఆ క్షారసూత్రాస ఏంటంటే ఆ హోల్ నుంచి ఎక్కడైతే ఉందో లైగేడ్ చేస్తారు. ఆ నాట్ని ఎప్పుడైతే లైగేడ్ చేస్తారో ఆ నాట్ లైగేడ్ చేసి ఈ హోల్ నుంచి ఆ హోల్కు కొంచెం బయట నుంచి తీసుకొని దాన్ని లైగేడ్ చేయడంలో మెల్లమెల్ల కట్ చేసుకుంటూ వస్తుంది. దానికి మెడికేటెడ్ ఉంటుంది కాబట్టి అది మెల్లమెల్లగా హీల్ చేసుకుంటూ బ్యాక్టీరియా ఫాంగ్ కాకుండా వెళ్ళిపోద్ది. పూర్వం రోజుల్లో ఏంటి, ఓపెన్ కటింగ్, ఓపెన్ చేసి వదిలిపెట్టేవారు. ఇప్పుడు ఈ లేజర్ ఆ లేజర్ అంటున్నారు, కానీ ఏజ్ చేసినా మళ్ళీ రికరెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయన్నమాట. ఇప్పుడు అల్లోపతిలో లిఫ్ట్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనకు చేస్తున్నారు. ఆ లైగే దాన్ని లిఫ్ట్ అంటాం. ఆ లైగేషన్ ఆఫ్ ద ఇంటర్గ్యాంటిక్ ఫిస్టులేటెడ్ ట్రాక్ అనమాట. దాన్ని ఆ లిఫ్ట్ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటే దానికి 78% ఉన్నాయంటారు. కానీ ఇంకా 30% కొంచెం ప్రాబ్లంగానే ఉంది, ప్రాబ్లమాటిక్గానే ఉంది అది. అందుకే కాబట్టి హోమియోతో పర్మనెంట్ క్యూర్ అవుతుంది, కానీ టైం టేకింగ్. అలా కాకుండా మీరు తొందరగా కావాలంటే కూడా క్షారసూత్రాలు ఉన్నాయి, మీకు దగ్గర లేదన్న క్లినిక్ ఉన్నా వెళ్ళి వేయించుకోవచ్చు, ఎక్కడ ఇక్కడికి వచ్చినా ఉంటాయి. దీనికి ముందు మీకు తగ్గాలంటే 90% మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది చెప్తూ ఉన్నారు, కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఫిస్తులాలో పెద్దగా పెయిన్ ఉండదు అంటారు. కానీ ఫిస్తులాలో కూడా పెయిన్స్ ఉండేవాళ్ళు ఉన్నారు, పెయిన్ తోటి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు తినే చెప్పా కదా, ఇప్పుడు బయట ఏం తిన్నా అనవసరమైన తినుకుంటూ నాన్ వెజ్ ఎక్కువ తింటూ మసాలాలు ఎక్కువ తింటే కూడా పెయిన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకు పెయిన్స్ ఎక్కువ వస్తాయి, నాన్ వెజ్ అనేది బౌల్ని ఇంకా ఇరిటబుల్ చేస్తాయి. ఇరిటబుల్ చేస్తే అక్కడ బ్యాక్టీరియా ఫామ్ అవుతాయి. ఆ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఆ పసలాగా కూడా బయటకు వస్తుంది. ఒక్కోసారి మోషన్ వచ్చేటప్పుడు కూడా ఫిస్తులాలు కూడా బ్లడ్ పడిన కేసులు నేను చూస్తూనే ఉన్నాను. సార్ బ్లడ్ ఇంత పోయింది సార్, అంత పోయింది సార్ అంటారు. అది స్టార్టింగ్లో బ్లడ్ పడితే తర్వాత పడదనే ఒక ఉంది, కానీ బ్లడ్ కూడా తర్వాత కూడా బ్లడ్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసి వాళ్ళు చేంజ్ చేసుకోలేరు, ఎక్కువసేపు సిట్టింగ్ పోయిచ్చారు ఉండడం, ఈ మోర్ ఓవర్ టైంకి భోంచేయకపోవడం, ప్లస్ అవి ఇవి మసాలాలు మిర్చి బజ్జీలు అటువంటి కొన్ని ప్యాకేజ్డ్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం, వాటి వల్ల ఇలా రికరెన్స్ వచ్చి ఈ విధంగా వాళ్ళకు వస్తుంది. ఒక్కొక్కరు మీరు నమ్ముతారో నమ్మరో, కానీ కింద తొడ వరకు కూడా అది ఎక్స్టెండ్ అయిన ఫిస్తులా కేసెస్ మేము చూసాం. ఈవెన్ టెస్టికల్స్ కూడా ఇన్ఫ్లమేట్ అయ్యి చాలా వరకు బాగా ఉబ్బి డబ్ల్యూబీసీ కౌంట్ కూడా, అంటే ఇన్ఫెక్షన్ అంతా ఫస్ట్ ఫామ్ అయ్యి డబ్ల్యూబీసీ 20,000 వచ్చిన కేసులు కూడా మేము చూస్తున్నాం. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ అలా ఆ విధంగా ఫామ్ అయ్యేది పెరుగుకుంటూ పోతుంది. కొందరు చెప్తారు ఫిస్తుల ఏం కాదు ఏం కాదని, కానీ కొన్ని రేర్ కేసులలో ఈ ఫిస్తుల అనేది ఎక్స్టెంట్ అయ్యి ఒక్కోసారి 20,000 వచ్చినప్పుడు కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ బ్లడ్లోకి వెళ్ళిపోద్దామని ఒక్కోసారి సడన్గా మనం సర్జన్ దగ్గర పోయి తీపించుకున్నాయని కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే మనం చెప్పా కదా హోమియో అనేది కొంచెం డిలే అయినా అంత మరీ సివియర్గా ఉన్నప్పుడు కూడా మనం చేస్తే మూర్ఖత్వం అవుతుంది. అది దాన్ని పట్టుకొని మనం పేషెంట్ని బట్టి పేషెంట్ కండిషన్ బట్టి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫిస్తులను పర్మనెంట్ క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే మీరు నన్ను చెప్పే డైట్ ఫస్ట్ థింగ్, డైట్ మెయింటైన్ చేయాలి. డైట్ అంటే చెప్పే కదా ఆకుకూరలు, ఈ పళ్ళు పాలు ఎక్కువ తినండి. ఈ రెండవది షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా కొంచెం హీలింగ్ కెపాసిటీ తగ్గుతుంది, అందుకని షుగర్ను కూడా కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. రెండవది అది. మూడవది ఎప్పుడంటే అప్పుడు ఎలాగంటే రాత్రి 12 గంటల కూడా మిడ్ నైట్ మసాలాలు మిడ్ నైట్ బిర్యానీలు తింటూ ఉన్నారు, ఆ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకోండి. ఈ విధంగా 3-4 థింగ్స్ మీరు కొంచెం చేంజ్ చేసుకోగలిగితే మీ ఫిస్తుల అనేది పర్మనెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ హోమియోతో మొదలు పెట్టుకోండి, ఆ విధంగా డైట్ చేసుకోండి. మీకు దగ్గరలో హోమియో డాక్టర్స్ కూడా మస్తుగా దొరుకుతున్నారు, అలా చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మనకు కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కొంచెం మీరు మాకు ఇది ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్తే మేము మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో చేయడానికి మేము ప్రయత్నిస్తాం. నమస్తే మిత్రులారా, థ్యాంక్ యూ.